Hi! Hello, నా పేరు డాక్టర్ పాలంకి దత్తాత్రేయ, డైరెక్టర్ రెనోవా సౌమ్య క్యాన్సర్ సెంటర్, సికింద్రాబాద్, తెలంగాణ. నేను మీ అందరి ముందు ఒక రెండు క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వబోతున్నాను. ఒకటి, క్యాన్సర్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉందా? రెండవది, క్యాన్సర్కి ట్రీట్మెంట్ అంతా అయిపోయాక మళ్ళీ తిరగబడే అవకాశం ఉందా? క్యాన్సర్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఒక అన్ని క్యాన్సర్స్ తీసుకుంటే మనం ఒక 10% ఆర్ మహా అయితే 15% ఆఫ్ క్యాన్సర్స్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. కానీ క్యాన్సర్ అంటే ఒక జబ్బు కాదు, మనకి మోర్ దెన్ 200 సబ్ టైప్స్ ఆఫ్ క్యాన్సర్ ఉన్నాయి. ఓవేరియన్ క్యాన్సర్, అండాశయం క్యాన్సర్లో ఒక 30% వరకు ఫాల్టీ జీన్స్ వల్ల వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు. ముఖ్యంగా BRCA1 ఇంకా BRCA2 జీన్లో కనుక తేడా ఉంటే దానివల్ల ఓవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఇన్సిడెన్స్ అప్ టు 30%. అదే బ్రెస్ట్ క్యాన్సర్లో ఇదే BRCA1 BRCA2 మ్యూటేషన్ వచ్చే అవకాశం అప్రాక్సిమేట్లీ 5-10%. సో ఓవేరియన్ క్యాన్సర్ వంశపారంపరంగా వచ్చే అవకాశం ఆల్మోస్ట్ 30%, బ్రెస్ట్ క్యాన్సర్లో 5-10%, లంగ్ క్యాన్సర్లో వంశపారంపరంగా వచ్చే అవకాశం హార్డ్లీ 1-2%. సో క్యాన్సర్ టైప్ను బట్టి, సబ్ టైప్ను బట్టి వంశపారంపరంగా వచ్చే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు. క్యాన్సర్ తిరగబడే అవకాశం ఉందా? ట్రీట్మెంట్ తీసుకున్నాం, అంతా బాగుంది, మొత్తం రిపోర్ట్స్ అంతా నయమైపోయాయి, కానీ జబ్బు తిరగబడే అవకాశం ఉందా? మనకి క్యాన్సర్తో ఎందుకు భయం వేస్తుందంటే ట్రీట్మెంట్ అంతా అయిపోయినా తిరగబడే అవకాశం ఉంది. దీన్ని మనం రికరెన్స్ ఆర్ రిలాప్స్ ఆఫ్ క్యాన్సర్ అంటాం. క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేయచ్చు, కంప్లీట్గా క్యూర్ చేసేయచ్చు అది ఎర్లీగా డయాగ్నోస్ అయ్యి తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ తీసుకుంటే. క్యాన్సర్ కనుక ఎర్లీగా డయాగ్నోస్ అయితే ఆల్మోస్ట్ ఆల్ క్యాన్సర్స్ మోర్ దెన్ 80-90% క్యూర్ రేట్ ఉంటుంది, తిరగబడే అవకాశం లెస్ దెన్ 10-20%. అదే క్యాన్సర్ లేట్గా డయాగ్నోస్ అయితే, 3వ స్టేజ్ 4వ స్టేజ్ డయాగ్నోస్ అయితే అప్పుడు తిరగబడే అవకాశం ఎక్కువగా ఉండొచ్చు, క్యూర్ రేట్స్ తక్కువగా ఉంటాయి. సో క్యాన్సర్ ఈజ్ క్యూరబుల్, క్యాన్సర్ని పూర్తిగా తగ్గించేసేయచ్చు ఇఫ్ డయాగ్నోస్డ్ ఎర్లీ. మనం క్యాన్సర్ని ముందే ఎర్లీగా కనుక్కుంటే ఆ తర్వాత సరి అయిన ట్రీట్మెంట్ తీసుకోవాలి. సో క్యాన్సర్ ట్రీట్మెంట్తో క్యాన్సర్ పూర్తిగా క్యూర్ అయ్యే అవకాశం ఉంది ఎనీ క్యాన్సర్ తీసుకున్నా. బట్ రెగ్యులర్గా ట్రీట్మెంట్ అయిపోయే కూడా చెకప్స్లో ఉండాలి. థ్యాంక్ యూ.